ముఖ్యమైనటువంటి డయాబెటీస్లు టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ అలానే మోనోజెనిక్ డయాబెటీస్ అని చెప్పి ఇంకో రకం ఉంది అలానే సెకండరీ డయాబెటీస్ అని చెప్పి ఒక రకం ఉంది అలానే జెస్టేషనల్ డయాబెటీస్ అనే అని చెప్పి ఒక రకం ఉంది ఇక్కడ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చినటువంటి డయాబెటీస్లో కొన్ని మందులు మాత్రమే వాడుకోవచ్చు కాబట్టి ఎక్కువ సందర్భాల్లో ఇన్సులిన్ వాడుకుంటాం అనేది జరుగుతూ ఉంటుంది అలానే ఇంతకుముందు డయాబెటీస్ ఉండి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నా కూడా వాళ్ళల్లో కూడా ఎక్కువ సందర్భాల్లో ఇన్సులిన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది ఇక టైప్ వన్ విషయానికి వచ్చినట్లయితే టైప్ వన్ డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల వచ్చినటువంటి జబ్బు కాబట్టి ప్యాంక్రియస్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాదు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కూడా మనం ఇన్సులిన్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది ఇలా కాకుండా టైప్ టూ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే టైప్ టూ డయాబెటీస్లో చాలా సందర్భాల్లో ట్యాబ్లెట్స్ మాత్రమే సరిపోవచ్చు కాకపోతే డయాబెటీస్ అనేది అంటే టైప్ టూ డయాబెటీస్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్ కాబట్టి ఒక ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం ఇన్సులిన్ వాడాల్సి ఉండొచ్చు టైప్ టు డయాబెటీస్లో కూడా అలానే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ టైప్ టు డయాబెటీస్లో కూడా అంటే టైప్ టు డయాబెటీస్ డిటెక్ట్ అయినటువంటి తొలి నాళ్ళల్లో కూడా మనం ఇన్సులిన్ వాడాల్సినటువంటి అవసరం ఉండొచ్చు ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే కనుక ఈ టైప్ టు డయాబెటీస్ వచ్చి కాళ్ళకి పుళ్ళు పడితేనో లేకపోతే కిడ్నీలు దెబ్బతింటేనో లేకపోతే లివర్ దెబ్బతింటేనో లేకపోతే అటువంటి వ్యక్తి ఈ హార్ట్ అటాక్ వచ్చో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటేనో అటువంటి సందర్భాల్లో ఇన్సులిన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటన్నిటిని మనం పరిగణలో తీసుకుని ఈ ఒక వ్యక్తికి అసలు ఇన్సులిన్ అవసరమా లేకపోతే ఇన్సులిన్ లేకుండానే ట్యాబ్లెట్స్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చా అనేటువంటి విషయాన్ని నిర్ధారించడం అనేది సాధ్యపడుతుంది కాబట్టి మీ డాక్టర్లు గనక మిమ్మల్ని గనక ఇన్సులిన్ వాడుకోండి అని గనక చెప్పినట్లయితే మీరు తప్పకుండా ఇన్సులిన్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని అరే ఏముందులే మా ఇంటి పక్కన వాళ్ళు ట్యాబ్లెట్లతో వాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు చెప్పారు కదా లేకపోతే మనం ఇంటర్నెట్లో చదివాం కదా అని చెప్పి మీ సొంతంగా మాత్రం దయచేసి ఇన్సులిన్ని ఆపేయకూడదు డాక్టర్ల సలహా మేరకు మాత్రమే ఇన్సులిన్ వాడుకోవాలా ట్యాబ్లెట్లు వాడుకోవాలా లేకపోతే రెండు వాడుకోవాలా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుందే కానీ మీ సొంతంగా దయచేసి మాత్రం సొంత తెలివితో ఈ యొక్క ట్రీట్మెంట్స్ చేసుకున్నట్లయితే కొన్ని కొన్నిసార్లు అది ప్రాణాంతకం కూడా కావచ్చు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను